Hi friends, good morning. This is Abhi. Welcome to my YouTube channel. It's still me against the world. Free speech without reserve. It's still me against the church. There is demons in my words. When I'm dreaming up a verse, I can hear them screaming, meaning that you're leaving it. Video choose ముందు అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో చూస్తే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో డైలీ బ్లాగ్స్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో మీ సపోర్ట్ ఉంటే నేను 100% డైలీ బ్లాగ్స్ చేస్తాను గైస్. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకోండి. ఈరోజు రైడ్ వచ్చేసి నల్గొండ డిస్టిక్లోని బుగ్గా వాటర్ఫాల్స్కి వెళ్తున్నాం. వీకెండ్ రైడ్ అక్కడికి సార్ ఈరోజు మేబీ ఆల్మోస్ట్ అందరం వచ్చేస్తాం. ఇంకొక వెహికల్ ఉంది, ఆ వెహికల్ వచ్చేసి అందరం స్టార్ట్ అయిపోయేది. ముందు వెయిట్ చేయాలి మళ్ళీ. సో ఫస్ట్ టైం వెళ్తున్నాం మన డిస్టిక్ని కాసే, అదర్ డిస్టిక్ ఎక్స్ప్లోర్ చేయడం ఇదే ఫస్ట్ టైం. మనం ఈ అన్లాక్ అయిపోయినాక ఇదే ఫస్ట్ నేను లాంగ్ రైడ్కి వెళ్ళడం. ఇప్పటివరకు అంతా మనం చిన్న చిన్న రైడ్స్ చేసాం, అంటే బిలో 50 కిలోమీటర్స్ లోపలే. సో ఇదే ఫస్ట్ టైం మనం లాంగ్ రైడ్ వెళ్ళడం. మేబీ కరోనా కూడా తొందర కంట్రోల్కి వస్తే ఇంకా పెద్ద పెద్ద లాంగ్ లాంగ్ ట్రిప్స్ వేయచ్చు. ఇప్పుడు మేము వెళ్ళేది అయితే భూత్పూర్ జడ్చల్ల మిడ్జిల్ కల్లకూర్తి అనుకుంటున్నాం. కానీ మిడ్జిల్ దగ్గర చెక్కింగ్ ఉందని అంటున్నారు, చూడాలి అక్కడ సిచ్యువేషన్. మేబీ పోలీస్ చెకప్ ఇడిస్తే బాగుండు. ఇప్పుడే రైడ్ స్టార్ట్ అయింది ఇక్కడి నుండి. ఇప్పుడు మనం వెళ్ళే ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి బుగ్గా వాటర్ఫాల్స్, మన నల్గొండ డిస్టిక్ కిందకి వస్తుంది. సో ఫస్ట్ ఇక ముందే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా డైరెక్ట్ మళ్ళీ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వాటర్ఫాల్స్ పెట్టుకున్నాం. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది మధ్యలో, అది ఒక్కటి లేకుంటే బాగుండు. ఎందుకంటే పోలీస్ చెక్కింగ్ ఉంది మిడ్జిల్ దగ్గరను కల్వకుర్తి దగ్గరలో. సో అదొకటే ప్రాబ్లం ఇప్పుడున్న రైడ్లో. ఆ ప్రాబ్లం ఒకటి లేకుంటే ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు ఇక. సో ఇప్పుడు టిఫిన్ చేసే టైం అయింది ఫస్ట్. ఇప్పుడు ఫస్ట్ మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. సో బ్రేక్ఫాస్ట్ బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ రైడ్ స్టార్ట్ అవ్వాలి. ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మళ్ళీ డైరెక్ట్ రిటర్న్, మళ్ళీ జర్నీ స్టార్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇక మళ్ళీ రైడ్ స్టార్ట్ అయింది. ఇంకొక ఇక్కడి నుండి 120 కిలోమీటర్స్ డిస్టెన్స్, 125 ఏమో. సో మేబీ ఆఫ్టర్నూన్ అవుతుంది రీచ్ అయ్యే వరకు మేము కూడా ఆల్మోస్ట్. ఈ నేషనల్ హైవే NH 44 హైదరాబాద్ వెళ్ళేది. సో ముందు ఒక పోలేపల్లి అని చెప్పి ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ దగ్గర మనం రైడ్ తీసుకుని అక్కడి నుండి మిడ్జిల్ కల్లకుర్తి విధంగా నల్గొండ డిస్టిక్కి ఎంటర్ అవుతాం. రీచ్ అయ్యే వరకు ఆఫ్టర్నూన్ 12 అలా అవుతుండొచ్చు టైం అయితే. చిన్న చిన్న విలేజెస్ క్రాస్ చేసుకుంటే వెళ్ళాలి ఒక 30 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాక మళ్ళీ ఒక స్టేట్ హైవే వస్తుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడిని మా గ్రూప్ రైడింగ్ ఇక్కడి నుండి వచ్చేసి 8 బైక్స్ వెళ్తున్నాయి.
హైదరాబాద్ నుండి కూడా 10-20 బ్యాక్స్ అక్కడి నుండి వస్తున్నారు రైడర్స్. సో మీ అందరం వాటర్ ఫాల్స్ దగ్గర మీటప్ పెట్టుకున్నాం. ఈ కరోనా లేకుంటే మాత్రం ఎవ్రీ వీకెండ్ ఒక రైడ్ వెళ్ళేవాళ్ళం. అంటే ఈ కరోనా ప్రాబ్లం వల్ల ఇంట్లో కూడా బయటికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు, అంటే పంపించాలంటే కూడా భయపడుతున్నారు అలా. సో కరోనా తొందరగా కంట్రోల్ అంటే ఇంకా చాలా చాలా రైడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇయర్స్ నేను చాలా రైడ్స్ వేసాను కానీ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇంకా ఇక్కడనే మా సరౌండింగ్స్లో ఉన్నవి వెళ్తున్నాం. అవుట్ సైడ్ అయితే ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇక రోడ్ మొత్తం సూపర్ ఉంది, సింగిల్ రోడ్ అయినా కూడా విలేజ్లో ఉంటే సూపర్. యాక్చువల్లీ మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవుదాం అనుకున్నాం కానీ టైం వచ్చేసి మేము మార్నింగ్ స్టార్ట్ అయ్యారు 7:30 అయింది, 1.5. అంటే సింగిల్స్గా అని వెళ్తే ఏమంతా అనిపించదు కానీ ఇట్లా గ్రూప్ రైడింగ్స్ వచ్చినప్పుడు వెయిట్ చేయాలి, ప్రతి ఒక్కరి కోసం వెయిట్ చేయాలి. ముందర ఒక స్టేట్ హైవే వస్తుంది, ఆ స్టేట్ హైవే ఎక్కినాక అక్కడి నుండి ఒక 85 kilometers 90 kilometers ఉంది మనం వెళ్ళే డెస్టినేషన్కి. బుగ్గా వాటర్ ఫాల్స్ ఏదో ఉంది. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి ఈవినింగ్ వరకు. మ్యాక్సిమం మేము ఆఫ్టర్నూన్ వరకే వద్దాం అనుకున్నాం కానీ ఇప్పుడు టైం చూస్తే ఇక్కడనే 8:30 అయిపోయింది. సో ఇంకా రిటర్న్ వచ్చేవారు కదా టైం మినిమం 4-5 అవుతుందని అనుకుంటున్నాను ఈవినింగ్ టైం. ఇందాకే జస్ట్ మిస్ మా రైడింగ్ గ్రూప్లో ఉండి ఇద్దరు కింద పడ్డారు. యాక్చువల్లీ ఏమైందంటే టర్నింగ్ దగ్గర ఇసుకలా ఉంది. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళిద్దరు వెనక్కి కంటే గ్యాప్ లేదు ఎక్కువ. సో ఫ్రంట్ వాడు ఏం చేశాడు అంటే NS 200 బైక్, సో స్లిప్ అయిపోయింది ఇసుకలా. సో బ్యాక్ సైడ్ ఉన్నవాడు కంట్రోల్ చేసుకోలేకపోయింది, బ్యాక్ సైడ్ బ్రేక్ కొట్టాడు కానీ గ్యాప్ ఎక్కువ లేదు. గ్యాప్కు బ్రేక్ కొడితే అంత గ్యాప్ లేదు. సో ఇద్దరు గుద్దుకున్నారు. అంటే ఏమి ఇద్దరికైతే ఏం అవ్వలేదు కానీ బైక్ కొట్టి లైట్గా పార్ట్స్ కొంచెం డ్యామేజ్ అయ్యాయి. సో లీడింగ్లో ఒకరు టెయిల్లో ఒకరు ఇలా ఉంటేనే గ్రూప్ రైడ్ సెట్ అవుతుంది, లేకుంటేనా ఒక్కొక్కరు ఒక్కో దిక్కు వెళ్తారు. సో ఉండాలి గ్రూప్ రైడ్స్లో ఇవన్నీ కొన్ని కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ మనం ఫాలో అయితేనే మనం వెళ్ళిన రైడ్ అనేది సక్సెస్ అవుతుంది. లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వెళ్తే అది గ్రూప్ రైడ్ లాగా ఉండదు. ఇక కొంతమంది గ్రూప్ రైడ్స్లో కూడా ఉంటారు రెచ్చగొట్టే వాళ్ళు, ఐ మీన్ స్పీడ్కి వెళ్ళాలి. సో ఆ విధంగా కాకుండా అందరూ ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ వెళ్తే ఎంజాయ్ మంచి ఐ మీన్ చూడడానికి కూడా బాగుంటుంది. అన్ని బైక్స్ అన్ని బ్యాక్ సైడ్ కూడా అన్ని ఇంకొకటి వెళ్తుంటే లొకేషన్ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ. యాక్చువల్ నేను లీడింగ్ బ్యాక్ సైడ్ ఉండేవాని, ఈ యాక్సిడెంట్ అయినప్పటికీ మళ్ళీ టేల్కి వచ్చేసాను. సో ఏమవుతుందంటే మేము ముందు ఉన్న 3 బ్యాక్స్ వచ్చేసి ఒకటే స్పీడ్లో మేము మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇంట్లో ఆడిపోతున్నారు. సో అందుకే నేను టేల్కి వచ్చేసాను. ఇప్పటి నుండి మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది అసలు. ఇది ఓ ఎవరు సేన్ల పాయింట్ వెళ్తున్నాం, మొత్తం పొలాల వెంబడే వెళ్తున్నాం మొత్తం ట్రావెలింగ్ అంటే. చూడండి ఒకసారి ఆఫ్ రోడ్, ఆన్ రోడ్ అన్ని అడ్వెంచర్స్ అవుతున్నాయి ఈరోజు ఈ రైడ్లో. మస్తు మజా వస్తుంది రైడ్ మాత్రం. కానీ ఇంకా గ్రూప్ రైడింగ్లో అందరు రైడర్స్ అనేది కొంచెం మంచిగా ప్రొఫెషనల్గా ఉంటే ఇంకా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. యాక్చువల్ రూట్ ఇదేనా కాదా ఏదో గూగుల్ మ్యాప్ని నమ్ముకుని వెళ్తూ ఉన్నాం అందరం. గూగుల్ తల్లి ఎక్కడ తీసుకున్నతదేమో లాస్ట్కి. యాక్చువల్లీ గూగుల్ అట్లా ఊర్లోకి వెళ్ళి వచ్చేది పోయి ఇటు పట్టుకుని వచ్చింది. యాక్చువల్లీ ఇక్కడ ఇందాక మనకు ఒక ఊరు వచ్చింది కదా అక్కడనే రైడ్ తీసుకుంటే అయిపోతున్నాయి, మళ్ళీ చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ అదే రోడ్ మీట్ అయినా. ఇలాంటి అడ్వెంచర్ లేపిస్తుంటుంది అప్పుడప్పుడు. అందుకే గూగుల్ తల్లిని ఎప్పుడు నమ్మాలో ఎప్పుడు నమ్మకూడదు తెలియదు. యాక్చువల్లీ హైదరాబాద్ నుండి బయలుదేరిన రైడర్స్ గ్రూప్ వచ్చేసి అది నియర్లీ దగ్గర దగ్గర డెస్టినేషన్కి దగ్గర దగ్గర వెళ్ళిపోయారంట. మాదే లేట్ అవుతుంది, మేబీ కొడుతున్నాం. ప్రజెంట్ అయితే బాగానే 90-100 మెయింటైన్ చేస్తున్నాం. వాళ్ళు రీచ్ అయిన ఒక 15-20 minutes అటు ఇటు మేము కూడా రీచ్ అయిపోతాం ఆ టైం వరకు. మేబీ ఇప్పుడు 9 అవుతుంది టైం, వెళ్ళే వరకు ఎలాగో 10:30 వరకు రీచ్ అవ్వాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం ఇంకొక 1.5 hours. హైవే ఉంటే తొందర వెళ్ళిపోయేవాళ్ళం. ఇలా చిన్న చిన్న ఊర్లలో ఉంది సింగిల్ రోడ్స్ కదా ఎక్కువ కొట్టలేకపోతున్నాం. అది కూడా కర్వ్స్ ఎలా ఉన్నాయంటే అసలు చాలా డేంజర్ ఉన్నాయి అంతే. ఆల్రెడీ ఇద్దరు పడ్డారు మా బ్యాచ్లో, అందుకే మేము స్లో వెళ్తున్నాం. అంటే మనం రైడ్కి వెళ్ళినప్పుడు సేఫ్గా వెళ్ళి అందరం సేఫ్గా వస్తేనే అందరికి బాగుంటుంది. లేదంటే ఏ గ్రూప్ రైడ్లో ఎవరికి ఏమైనా అందరి మీదకి వస్తుంది. సో సేఫ్టీ ఫస్ట్. సో అందరం సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలంటే
కర్వ్స్ అయితే చాలా డేంజర్ ఉన్నాయిగా చూడండి. కానీ మస్తు అడ్వెంచర్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం రైడ్ని మాత్రం. చాలా రేర్ ఇలాంటి రోడ్స్ వల్ల ట్రావెల్ చేయడం. సో నా ముందున్న ఈ బుల్లెట్ కింద ఉంటాయి, ఇది RS 200 రెండు కింద ఉంటాయి. ఇంకా బాడీ లైట్ బంపర్ ఒకటే బెండ్స్ అని, ఏం అంత ప్రాబ్లం కూడా, ఏం డ్యామేజ్ అయితే ఏం అవ్వలేదు, అందరు అయితే సేఫ్గానే ఉన్నారు ప్రజెంట్ అయితే. వర్షం పడకుండా ఉంటే బాగుంటుండే, వర్షం పడితే మొత్తం అంటే రైడింగ్ గేర్స్ ఎవరితో అందరితో లేవు. ఈ గ్రూప్లో 4 మెంబర్స్తో మాత్రమే రైడింగ్ గేర్స్ ఉన్నాయి, మిగతా వాళ్ళందరితో ఈ రైడింగ్ గేర్స్ అన్నీ లేవు. ఓన్లీ గ్లోజెస్ ఇవి ఒకటే ఉన్నాయి, రైడింగ్ సూట్ ఇవన్నీ ఏం లేవు. సో అందరితో రైడింగ్ గేర్స్ అందరితో ఉన్న వర్షం పడ కూడా రైడ్ అనేది ఎక్కడ స్టాప్ అవ్వకుండా కంటిన్యూ అయ్యేది. సో ఒకవేళ ఎక్కడైనా వర్షం పడితే మళ్ళీ ఆగాల్సి వస్తుంది. లొకేషన్స్ మాత్రం సూపర్ ఉన్నాయి విలేజెస్. నాకు ఎక్కువ ఈ కర్వ్స్ నచ్చినాయి, సూపర్ ఉన్నాయి కర్వ్స్. డేంజర్గా ఉన్నాయి మెయిన్, చాలా డేంజర్ ఉంది, పడితే అంతేగ. అంటే కర్వ్స్ దగ్గర ఇసుక ఉంది, ఆ ఇసుక ఉన్నందుకే డేంజర్ వస్తాయి. ఇసుక లేకుండా నార్మల్ ఉంటే మంచిగా కట్స్ కొట్టవచ్చు, కానీ ఇసుక ఉంది చూసుకునే కాదు. ఇందాక అక్కడ అలాగైంది, ఇసుక అక్కడ ఇసుక ఉంది ఎవరు చూసుకునిలేరు. సో డైరెక్ట్ వెళ్ళిపోయినారు, ముందల నోడు సడన్గా బ్రేక్ కొట్టి వాటి స్కిట్టే వరకు, వెనుకల నోడు కూడా బ్రేక్ చేసి ఆపుకునేంత గ్యాప్ లేదు మధ్యలో. సో వెనకనక ఎంబడెమ్మనే గుద్దేస్తున్నారు ఇద్దరు. అంతా ఆఫ్ రోడింగే ఉంది, అంటే మొత్తం మేము షార్ట్ కట్లో వెళ్తున్నాం. మేబీ ముందల స్టేట్ హైవే ఉందంట, కానీ అక్కడ పోలీస్ చెకింగ్ ఉంది, సో వదలట్లేదు. మన మిడ్జిల్ నియర్ బై మిడ్జిల్ దగ్గర, సో ఎందుకు రిస్క్ అన్నట్టుగా షార్ట్ కట్లో వెళ్ళిపోతున్నాం అందరం. ఇసుక ఘోరంగా ఉంది, స్లిప్ అవుతుంది అయిట, ఏదో పొలాలకి వెళ్తున్నట్టే ఉంది, రైడ్కి వెళ్తున్నట్లేదు. ఇసుక ఉంది కంప్లీట్గా, స్కిడ్ అవుతుంది మొత్తం బ్రేక్. అందరూ వింత వింత వస్తున్నారు ఈ రోడ్లలో రైడ్కి వెళ్తుంటే. గ్రూప్లో ఏ ఒక్కడికి ఏమొచ్చినా గ్రూప్ మొత్తం ఆగాలి. ఆ గ్రూప్ మొత్తం ఆగినప్పుడు ఓన్ పని వాడేస్తుంటాడు, టిక్ టాక్లు ఎంజాయ్ చేస్తున్నారు బోటికి అందరు ఈరోజు. ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఈరోజు రైడ్లో మొత్తం. ఈ రోడ్ మొత్తం సూపర్ ఉండి, ఆ కర్స్కి మాకు మేమున్న ప్రజెంట్ ఉన్న మూడుకి అబ్బాబా ఏం కొడుతున్నారో పనులు అయితే అందరు సూపర్. ఇప్పుడు రీచ్ అయింది, ఇది వచ్చేసి ఆమన్గల్ ఇది. సో ఆమన్గల్ నుండి మళ్ళీ 45 కిలోమీటర్సే ఉంది డిస్టెన్స్ ఇక్కడ నుండి.
వాటర్ ఫాల్స్కి. బా ఇంత ఇంత ఘోరంగా ఉన్నాయి రోడ్లు, వాము అందరు ఊపు మీద ఉన్న రైడర్స్ అయితే అందరు. గూగుల్ మ్యాప్ని నమ్ముకొని వచ్చినాం కానీ బిస్కెట్ అయినంతా మధ్యలో చిరుక్కున్నాం. ఎటెలాల కూడా ఏం అర్థం అవ్వట్లేదు. మొత్తం గుట్టల మధ్యలో వచ్చి వెయిట్ చేస్తున్నాం. ఒకసారి నీకు చూపిస్తాను ఓ లొకేషన్, ఒకసారి చూడండి ఓ లొకేషన్ ఇలా ఉందో. అందరం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. వాటర్ ఫాల్స్ ఎటు చూసినా ఏం కనబడట్లేదు ఇక ఇటు నుండి. యాక్చువల్లీ హైదరాబాద్ నుండి వేరే రైడర్స్ కూడా వచ్చారు 30 బైక్స్ మీద. సో వారు ఎటు వెళ్ళా వాళ్ళ కాంటాక్ట్ అవుదామన్నా కూడా ఇక్కడ నెట్వర్క్ లేదు. సో నెక్స్ట్ వి విల్ ట్రై, ఒకవేళ వాళ్ళని రీచ్ అయిపోతే చూడాలి. ఇక అడవిలో చూస్తున్నాం, ఎక్కడ వాళ్ళు కూడా ఏం అర్థమవుతలేదు, సిగ్నల్ లేదు, ఏం లేదు. వచ్చి చూస్తున్నాం, ఎటు చూసినా వాటర్ ఫాల్స్ అయితే కనబడట్లేదు. ఎవరికైనా కాంటాక్ట్ అవుదామన్నా కూడా సిగ్నల్ లేదు. మా రైడర్స్ అందరూ వచ్చి వచ్చినారు అడవిలో. చూపిస్తాను ఒకసారి అందరిని. అలసిపోయారు రైడర్స్ అందరు. రైడర్స్ అందరు మొత్తం తప్పిపోయారు, మొత్తం ఆగం ఆగం అవుతుంది. వాటర్ ఫాల్ కి తీసుకురమ్మంటే అడవి పట్టుకొచ్చిండు. నీళ్ళుంటే బ్రో ఎట్లుంది బ్రో నీ ఎక్స్పీరియన్స్? ఇంతవరకు వచ్చాం కదా అనుకున్నంత ఏం లేదు బ్రో. ఇక్కడ మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాం గానీ ఇక్కడ ఏం లేదు, మొత్తం ఖాళీ ఉంది. మొత్తం ఆఫ్ రోడింగ్ అయితే ఎంజాయ్ చేసిన బ్రో. ఈ రైడ్ లో ఆఫ్ రోడింగ్ ఒక్కటే మంచి కిక్ ఇచ్చింది, మిగతా అంతా ఆఫ్ రోడింగ్ అయితే సాటిస్ఫై అయినా బ్రో. మంచి ఉంది ఆఫ్ రోడింగ్ కి మాత్రం బెటర్. మేబీ వాటర్ ఫాల్స్ అన్నారు గానీ వాటర్ చూపిస్తాను ఒకసారి మీకు లొకేషన్ ఒకసారి. డెస్టినేషన్ రీచ్ అయినాం, బట్ అందరు కూడా చెప్తున్నా బుగ్గా వాటర్ ఫాల్స్ మాత్రం రాకండి, బుగ్గా వెళ్ళిపోతుంది. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మేము హోలగాలమైన వచ్చి ఆఫ్ రోడింగ్ ఉంది కాబట్టి కొంచెం సాటిస్ఫై అవుతూ ఉన్నాం, లేకుంటేనా మొత్తం మూడ్ ఆఫ్ ఉంటుండే. బండ్లు పండగట్లేదు ఇంకొక బండిని అదే చెప్తున్నా.